హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే టుమారో, దిస్ ఇస్ తన్వి. సో నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. మనకు తెలిసిన పథకాలు, హామీలు ఎన్ని ఉన్నాయంటే ప్రతి ఒక్కరికి తెలిసిన గ్యారంటీలు 6 మాత్రమే. కానీ నిన్న కేటీఆర్ గారు చెప్పింది 420 అని చెప్పినారు. ఆ 420లో ఏమేమి ఉన్నాయి? సో 420 ప్రజల్లోకి అయితే ఇంతవరకు రీచ్ అవ్వాలి. ప్రతి ఒక్కరికి తెలిసింది 6 గ్యారంటీస్ మాత్రమే. ఆ 6లో కూడా 2 మాత్రమే అమలైనాయి. ఒకటేమో ఫ్రీ బస్. ఆ ఫ్రీ బస్సెస్ కూడా ఎవ్వరు అడగలేరు. ఏ మహిళ మాకు ఫ్రీ ప్రయాణం కావాలి అని చెప్పేసి ఎవ్వరు అడగలే. ఇప్పుడు మనం రోజు చూసుకున్నట్టయితే ఆడోళ్ళే అంటున్నారు, మేము ఫ్రీ బస్ అడగలే, మాకు వద్దురా నాయనా, మేము మర్చిపోయి బుద్ధి తక్కువే, మేము ఓట్లు వేసినాం కాంగ్రెస్కి అని చాలా బస్టాప్లలో చూస్తూనే ఉన్నాము. సో దానిపైన మీ ఒపీనియన్ ఏందన్న? ఇవాళ కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీ పేర్లతో ఇలా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ఇవాళ ప్రజలకి 6 గ్యారంటీలు మాత్రమే తెలుసు, కానీ వాళ్ళు ఇచ్చింది 420 హామీలు. 420 అంటే 420 అంటేనే దొంగ నెంబర్, అంటే దొంగ నెంబర్ అంటే మేము ఇయ్యము అని చెప్పి క్లియర్గా స్పష్టం చేసి ఓన్లీ అవి ఇయ్యలేక 6 గ్యారెంటీలు మాత్రమే ముందు పెడతారు. ఇప్పుడు ఒకటి చూసుకుంటే ఫ్రీ బస్సు అని పెట్టినారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు 1.47% ఓటు మాత్రం కాంగ్రెస్ కేసు మేము గెలిపించినామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నారు, కానీ ఆ 1.47 ఓటు పర్సెంటేజ్ ఒక ఆటో జీవితాల మీద దెబ్బ కొట్టినది. ఇవాళ ఆటో జీవితాలకి న్యాయం లేదు. ఆటో వాళ్ళు చిన్న చిన్న బతుకులు, వాళ్ళకి రోజుకు 500 రూపాయలు వస్తాయి, వాళ్ళకి రెక్కాడితే కానీ డొక్కాడితే పరిస్థితిలో వాళ్ళు ఉంటారు. అట్లాంటి స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో కూడా వాళ్ళు ఉండి కూడా ఇవాళ ఈ స్కీమ్ అవసరమా అండి? ఎందుకు అసలు వాళ్ళు ఎవరు? ఇవాళ మహిళలు నార్మల్గా ఇంతకుముందు కాలేజీలకి, స్కూళ్ళకి, పేరెంట్స్ ఆఫీసులకు పోయేటోళ్ళు, ఇవాళ విహారయాత్రలకు, టూర్లకు కూడా ఇట్లాంటి బస్సులు యూజ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఫుడ్ బోటింగ్ అంటే ఇప్పుడు కూడా కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే ఫుడ్ బోటింగ్ చేస్తున్న ఘనత తెలంగాణ రాష్ట్రం ఉంటుండే, కానీ ఇప్పుడు మహిళలు కూడా ఫుడ్ బోటింగ్ చేసిన ఘనత ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంది. సో మనం రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా చూసుకుంటే అన్న, ఇద్దరు మహిళలు కొట్టుకున్నారు. ఎట్లా అంటే ఆమె సంఖలో ఉన్న పిల్లను కూడా తీసి ఆ సీట్ పైన వేసేసి ఇద్దరు కొట్లాడుకోవడం జరిగింది. సో ఈ ఫ్రీ బస్సెస్ వల్లనే ఇలాంటి ఇష్యూస్ జరుగుతున్నాయా, లేదంటే నార్మల్గానే మహిళలు కొట్లాడుకోవడం అది సహజమే అనుకోవచ్చా? లేదు, యాక్చువల్గా రేవంత్ రెడ్డి గారు మరి ఏం ప్లాన్ చేస్తున్నారు? ఒక రెస్లింగ్ కూడా బస్సులలో రెస్లింగ్ పెట్టే పరిస్థితి వచ్చినది. ఇవాళ మహిళలు కొట్టుకొని తెలంగాణ ప్రశాంతంగా ఇన్ని రోజులు లేకుండా సార్ ప్రశాంతంగా మహిళలకు కళ్యాణ లక్ష్మి స్కీమ్ లాంటి మంచి మంచి పథకాలు పెట్టి కేసీఆర్ గారు అందరికి స్వాగతిస్తే, మహిళలకి కొట్లాటలు పెట్టి ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టి గొడవలు పెట్టిన ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఈ ఇట్లాంటి స్కీములే కాదు, మేమేమంటున్నాము 420 స్కీములు ఉన్నాయి. ఈ 400 హార్మీలలో బీసీ సబ్ ప్లాన్ పెట్టినారు, ఎస్సీ సబ్ ప్లాన్ పెట్టినారు, ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టినారు, రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామన్నారు, కొత్త కొత్త మైనారిటీ కాలేజెస్ పెడతామన్నారు. ఇవన్నీ కూడా అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇవాళ కేటీఆర్ గారు కూడా ప్రతి ఒక్క పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిగా మీటింగ్స్ పెడుతున్నారు. ఇవాళ అదే మీటింగ్ కూడా మేము వచ్చినాము. ఈ మీటింగ్లో కూడా ప్రతి ఒక్క కార్యకర్తకు కూడా 420 హామీలు ప్రభుత్వము ఆదేశించేలాగా, ప్రభుత్వం అమలు చేసేలాగా మేము పోరాటం చేస్తాము. కేటీఆర్ కూడా ఒకటే హామీ ఇచ్చినారు, కంపల్సరీ 100 రోజులు సమయం ఇచ్చినాము. ఈ 100 రోజులు సమయం కనుక దాటినట్టయితే కంపల్సరీ ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ ప్రజల కోసం పోరాడతాం. సో ఈ 6 గ్యారంటీలని ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారన్న, ఆల్రెడీ ఒక రియలైజేషన్కి అయితే వచ్చేసినారు, పిచ్చోళ్ళలాగా నమ్మి ఓట్లు వేసినాము అని చెప్పేసి. సో మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? 100% మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. ప్రతి ఒక్క పార్లమెంటరీ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే ఢిల్లీలో తెలంగాణ ఎంపీలు ఉంటేనే తెలంగాణ రాష్ట్ర గొంతు వినిపిస్తారు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా సరే, బీజేపీ ప్రభుత్వం అయినా సరే, మళ్ళీ వాళ్ళ ఎంపీలు గెలిచినారు అనుకో, వాళ్ళ రాష్ట్రాలు మాత్రం అభివృద్ధి కోసం చూస్తారే తప్ప తెలంగాణ రాష్ట్రం కోసం చూడరు. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ ఎంపీలు ఉంటే మన తెలంగాణ రాష్ట్రం కోసం ఫైట్ చేశారు. ఇప్పుడు మన ఇంట్లోనే మన అన్న మనం ఇద్దరం ఉండుంటే మన ఇంటి కోసం మనం కొట్లాడతాం. అదే కేసీఆర్ గారు కూడా తెలంగాణలో ఉండుంటే తెలంగాణ కోసమే కొట్లాడతారు, ఆయన వేరే దగ్గర అవసరం లేదు. భారత రాష్ట్ర సమితి పెట్టినప్పటికీ కూడా తెలంగాణ అమ్మ కాబట్టి అమ్మ కోసమే ఫస్ట్ కొట్లాడతాడు. ఇవాళ కంపల్సరీ ప్రజలకు కూడా ఒక విజ్ఞప్తి, కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ ఓటేయాల్సిందే కోరుతున్నాం. ఎందుకనంటే మనం ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది. ఇప్పుడు మీరు చూసినారు 6 గ్యారంటీలు పెట్టినారు. ఈ 6 గ్యారంటీల వల్ల 2 గ్యారంటీలు అమలు కాకముందే ఎన్ని గొడవలు అవుతున్నాయి, ఎంతమందికి ఇబ్బంది అవుతున్నాయి. ఇంకా 4 హామీలు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తామంటున్నారు, అది ఇంతవరకు పట్టకలేదు. రేవంత్ రెడ్డి గారు ఒక వ్యాఖ్యలు చేసినారు ఎలక్షన్స్ రాకముందే, మీరు ఇమీడియట్గా రైతు ఉన్న వాళ్ళకి 2 లక్షలు తీసుకోండి, రైతు రుణమాఫీ చేస్తాం మేము ప్రభుత్వం రాగానే 9వ తారీఖు సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్ ఇస్తామని చెప్పినారు. ఇంతవరకు రైతు రుణమాఫీ లేదు, రైతు బంధు కూడా లేదు. రైతు బంధు 15,000 ఇస్తా అన్నాడు, 15,000 కదా ఉన్న మా కేసీఆర్ గారు జమ చేసిన పైసలు కూడా వేయట్లేదు, దానికి వీళ్ళు తిరగడానికి వాడుకుంటున్నారు.
సో అన్న, ఇప్పుడు రైతులకు కూడా ఒక ప్రాబ్లమే కదన్న, అప్పులు తెచ్చుకొని ఇప్పుడు ఎరువులు వేయడం జరుగుతుంది అని చెప్పేసి రైతులు చాలా మంది మొరబెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారు రైతు పెట్టుబడి కోసం రైతు బంధు పథకం ఇచ్చినారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ కార్యకర్తలు ఏమన్నారు, రైతు బంధు ఎందుకు, రైతు విత్తనాలు వేయడానికి కేసీఆర్ గారు ఆర్థిక సాయం చేశారన్నారు మళ్ళీ ఇప్పుడు రైతు బంధు అంటేనే కేసీఆర్ గారు ఇచ్చిన ఆర్థిక సాయం ఎందుకు, పెట్టుబడి విత్తనాలు తెచ్చుకోమని చెప్పి, ఎరువులు తెచ్చుకోమని చెప్పి, పొడేలు కోసుకోమని చెప్పని కాదు. ఇవాళ ఆ పెట్టుబడి ఏదైతే ఉన్నదో ఆ పెట్టుబడి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఊకే ఊ అంటే బురద తల్లే ప్రయత్నమే కానీ రాష్ట్రం అప్పులు చేసినాం అని చెప్పేసి పొద్దున్న లేసి అదొకటి వీళ్ళకి ఒక పని అయిపోయినది. ఏం పని? ఎలక్షన్స్ టైంలో కూడా ప్రతి ఒక్క స్టేజ్ పైన కేసీఆర్ అప్పు చేసి పెట్టిండు, అప్పుల కుప్ప చేసి పెట్టిండు, రాష్ట్రాన్ని మొత్తం అమ్ముకుంటుండు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ప్రతి ఒక్కరికి పాస్ చేసేసిండు. సో ఈ ఫ్రీ బస్సెస్ వల్ల అప్పుల కుప్పనే కదా. మళ్ళీ ఇప్పుడు ఇంకొకటి కూడా అన్నారు, కేసీఆర్ ఏమైనా ఇంట్లోకి తెచ్చిస్తుండా అని చెప్పేసి. సో మనం డైరెక్ట్ వాళ్ళని కూడా క్వశ్చన్ చేయొచ్చు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లోకి తెచ్చిస్తుంది. ఇప్పుడు ఎవ్వరు కూడా ప్రజాస్వామ్యంలో ఎవరు కూడా ఇంట్లోకి ఎవరు తీసుకురారు, ప్రతి ఒక్కరు కూడా ప్రజల డబ్బే. ప్రజల ఇచ్చిన డబ్బుకి మేము వారధిలాగా, ఈ రాజకీయ నాయకులు ముఖ్యమంత్రి ఎన్నుకున్న తర్వాత ప్రజల వారధిలాగా ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో అభివృద్ధి చేయాలని కోరుకొని ఆ అభివృద్ధి పదంలో నడుచుకుని పోతారు. ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఒక ధనిక రాష్ట్రంలాగా తీర్చిదిద్దినాడు. ఓకేనా? రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, బట్టి విక్రమార్క కూడా ఈ మాటకు ఒప్పుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు 29% పూరుండే, ఇవాళ 4% పడిపోయింది. అంటే రాష్ట్రం అభివృద్ధి చెందలేదా? ఇవాళ మాదాపూరు హైటెక్ సిటీకి వస్తే దుబాయ్కి వచ్చినామా ఇండియాలో ఉన్నామో ఎవరికి అర్థం కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్ భారతదేశానికి ఒక దిక్సూచిగా మారబోతుంది. ఇట్లాంటి సమయంలో కేటీఆర్ గారు ప్రపంచ స్థాయిలో ఉన్న పెట్టుబడులను తీసుకొచ్చి హైదరాబాద్లో పెడితే మొన్నటికి ఒక క్యాన్సల్ అయ్యి ఆల్రెడీ చెన్నైకి ఒకటి వెళ్ళిపోయినది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, చదువుకున్న విద్యార్థులకు వెజిటేబుల్ బిజినెస్ పెడదామని ప్లాన్ చేస్తున్నారు ఆయన. ఇవాళ హైదరాబాద్ కావాల్సింది ఏంది, మనము ఇక్కడికి వెళ్ళి ప్రపంచ స్థాయికి ఎదగాల, ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి, మనకు కావాల్సింది అది. అది కాదు, మనం ఇక్కడ ఉన్న వాళ్ళు కూరగాయల బిజినెస్ పెట్టుకోవాలంట. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు అన్నీ జుటా మాటలు, ఎవరు నమ్మరు. 420 హామీలు, 420 మాటలు అన్నీ, ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రానున్న రోజులలో కంపల్సరీ మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ అభివృద్ధి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడైతే ఏవైతే తెలంగాణ ప్రభుత్వం పెట్టిన పథకాలు ప్రజల్లోకి నిజంగా మాట్లాడుకుంటే లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే రీచ్ అవ్వలేదన్న, అవునా? సో ఎమ్మెల్యే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈసారి కేసీఆర్ ఓడిపోయింది అనుకోవచ్చా? లేదు, ఎమ్మెల్యే నిర్లక్ష్యం అని కాదు, ప్రజలు 1.47 మాత్రమే ఓడిపోయినాము. అంటే అర్థం ఏంది, తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ కూడా వేసినారు. సో అన్న, ఇప్పుడు మేనిఫెస్టో కూడా ఉంది, ఇప్పుడు టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉండే కాంగ్రెస్ మేనిఫెస్టో కూడా ఉంది. సో టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రతి దానిలో 1000 రూపీస్ ఎక్స్ట్రానే ఉండే, మళ్ళీ కాంగ్రెస్ మేనిఫెస్టో అనే ప్రజల్లోకి ఎందుకు రీచ్ అయింది? కాంగ్రెస్ మేనిఫెస్టో ఎక్కడ కూడా రీచ్ కాలేదు. కాకపోతే కొన్ని ఏరియాలలో ఎక్కడైతే కొంచెం మైనస్ ఉంటుందో ప్రజలకి, వీరు కాంగ్రెస్ వాళ్ళు మభ్య పెట్టి అవగాహన లేని చోట్ల అబద్ధపు హామీలు ఇచ్చి వీళ్ళు గెలిచినారు తప్ప ఇక్కడ కూడా నిజమైన హామీ లేదు. మనం చూసిన బండ్ల గణేష్ గారు కేటీఆర్ గారి మీద ఫైర్ అవుతున్నారు. బండ్ల గణేష్ 2018లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే బ్లేడ్ గెలవకపోతే బ్లేడ్తో కోసుకుంటా అని చెప్పి నువ్వు వాళ్ళ 2018లో కనుమరుగయ్యి ఇవాళ 2024లో వచ్చి ఇవాళ కేటీఆర్ గారు విమర్శిస్తున్నావు. బిడ్డ జాగ్రత్త, బండ్ల గణేష్ కేటీఆర్ గారి గురించి మాట్లాడే హక్కు నీకు కాదు. దయచేసి రిక్వెస్ట్ చెప్తున్నా, మీరు అభివృద్ధి ఎట్లా చేయాలో మీరు చూసుకోండి. అంతేగాని మేము శ్వేతపత్రం రిలీజ్ చేసినాం బాయ్, మేము ఏం చేసినాము అభివృద్ధిని బరాబర్ మేము చెప్పుకున్నాము. ఇలా నువ్వు దాని తప్పుడు నువ్వు నిరూపించు. అంతేగాని మీరు అప్పుడే ప్రజల ముందుకు వస్తారా, ప్రజల ముందుకు వచ్చి ఓడిపోయి మీకు అప్పుడే చేతనైత లేదా అని అంటే అట్లాంటి తప్పుడు మాటలు మాట్లాడితే ఒప్పుకునే ప్రసక్తి లేదు. థ్యాంక్ యూ.